ఉపవాసాలు చేస్తారు. అవి ఎలా చేస్తారు తెలుసా? ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు ఎలా చేస్తారంటే తిండి మానేస్తారంటే. ఎప్పటి వరకు? పొద్దున్న నుంచి మూడింటి వరకు తిండి మానేసి, మూడు అయిపోయిన తర్వాత హడావిడిగా ఇంట్లో ఎక్కడ ఏముండింది, మమ్మీ ఏ కూర ఉండింది అని దాని దగ్గరికి వెళ్ళి టమాటా తినేస్తారు. ఆ 40 డేస్ కొంతమంది వెరైటీ ఉపవాసాలు, ఈ 40 డేస్ నాన్ వెజ్ మానేస్తారు. ఇదొక ఉపవాసం అట. ఈ 40 డేస్ మానేసి ఈ 40 డేస్ అయిపోయిన తర్వాత వచ్చే ఆ రోజున, ఈస్టర్ రోజున వెంటనే ఆ రోజు ఎన్ని మాంసాహారాలన్నీ అన్ని తినేస్తారు. ఎగిరేయి, పాకేయి, ఈదేయి, దొల్లేయి, అన్ని వాళ్ళ ప్లేట్లోనే ఉంటాయి. ఏం ఉపవాసాలు నాయనా? యవనస్తులు ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. ఆ ఉపవాసం ఎలాగ ఉండాలో తెలుసా? నువ్వు ఆఫీస్ మానే ఆ రోజు, నువ్వు కాలేజ్ మానే, హాలిడే పెట్టుకో, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడే గదిలోకి వెళ్ళు, మోకాళ్ళ మీద పడు దేవుని దగ్గర, అయ్యా నన్ను దర్శించు, నన్ను దర్శించయ్యా, ఈ శరీరంతో పోరాడలేకపోతున్నాను, నాకు బలం ఇయ్యయ్యా అని అడిగి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పాలి.